తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు విద్య అభ్యసించడం కోసం కళాశాలల హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది। కళాశాలల హాస్టల్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ వరంగల్ ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ హాస్టల్లో నూతన విద్యార్థుల అవకాశం కల్పించకపోవడం వల్ల గిరిజన విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది। ఇట్టి విషయంపై జిల్లా సంక్షేమ అధికారి జనార్దన్ గారు చెప్పినప్పటికీ కూడా స్పందించకపోవడం చాలా శోచనీయ అంశం। గిరిజన విద్యార్థులు ఇప్పటికే ఉన్నత విద్య అభ్యసించక చాలా ఇబ్బందులు పడుతున్నారు। ఉన్నత విద్య అభ్యసించకపోవడం వలన విద్యకు దూరమై చాలా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది। ఇట్టి విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి ఏదైతే గిరిజన హాస్టల్లో కళాశాల హాస్టల్లో నూతన విద్యార్థులకు అవకాశం కల్పించాలని ఏబిఎస్ఎఫ్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం। హాస్టల్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ కనీసం గిరిజన సంక్షేమ హాస్టల్లో నూతన విద్యార్థులకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ కానీ పీజీ ఎంబీఏ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు తీసుకోకపోవడం వలన గిరిజన విద్యార్థులకు విద్యను దూరం చేయడం ఇది సమన్వయం కాదని మరి గిరిజన సంక్షేమ అధికారులు స్పందించి ఏదైతే గిరిజన కళాశాల హాస్టల్లో నూతన విద్యార్థులకు అవకాశం కల్పించాలని మీ ఏబిఎస్ఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం। లేని ఏడల ఏబిఎస్ఎఫ్ తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేస్తానని మేము డిమాండ్ చేస్తున్నాం।